बोलो खैरतवाद बड़ा गणेश महाराज की जय। స్వామివారి డిజైన్ గోల్డెన్ కలర్ చాలా అద్భుతంగా వేసారు అండ్ పాదాలు అయితే నిన్ననే చూపించిన మీకు దగ్గర నుంచి చూపించిన కదా సో అదే అన్నమాట మొత్తం అండ్ పాదాల మీద పాముకి ఉన్న అప్డేట్స్ అంటే సేమ్ నిన్ననే అంటే ఇంకా కొంచెం ఆరబెడుతున్నారు అంట ఆరిన తర్వాత దానికి షైనింగ్ కలర్ అయితే వేస్తారు అండ్ అట్లనే స్వామివారి పాదాల పక్కన ఉంచుకుంటే మనకి వరాహిదేవి వరాహిదేవికి అప్డేట్స్ అంటే మొత్తం అన్ని ఆర్నమెంట్స్కి కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే యాడ్ చేశారు అన్నమాట బ్లూ కలర్ రెడ్ కలర్ గ్రీన్ కలర్ అనేసి అండ్ ఇది అంటే కొద్ది వరకు అయితే నిన్న నేను ఆల్రెడీ చెప్పిన ఇంకా కొంచెం వర్క్ అయితే చేసిర్రు అండ్ అట్లనే పాదాల దగ్గర పాదాల కింద బేస్ ఏదైతే ఉందో ఆ బేస్ అంతా కూడా చూసుకోవచ్చు మనము బ్రౌన్ కలర్ అయితే వేసారన్నమాట మొత్తం కింద బేస్ అప్పర్ పార్ట్ అట్లనే కింద ఫ్రంట్ సైడ్ కూడా బేస్ అంతా కూడా బ్రౌన్ కలర్తోనైతే పెయింట్ అయితే వేసారన్నమాట అండ్ ఇది ఇక్కడ గణేష్ మండపం దగ్గర ఉన్న అప్డేట్ అండ్ అట్లనే సరస్వతి దేవికి కూడా సైడ్ డిజైన్ ఉంది కదా శారీది సైడ్ డిజైన్ వర్క్ ఉంది కదా దానికి కూడా గ్రీన్ కలర్ బార్డర్ డిజైన్ అయితే వేసారన్నమాట అండ్ అన్ని ఆర్నమెంట్స్కి అయితే నిన్ననే మీకు చూపించిన అండ్ సరస్వతి దేవి చేతుల్లో మనం చూసుకోవచ్చు దండ ఆ దండ ఉన్న చేతిలో కూడా మెహందీ డిజైన్ అయితే యాడ్ చేశారు అన్నమాట అది కూడా ఇవాళ అప్డేటే అండ్ ఇక్కడ ఇంకో అద్భుతమైన అప్డేట్ ఏంటంటే స్వామివారి వెనకాల మనం గ్రంథం ఉంది కదా సో ఆ గ్రంథంకి ఎట్లా రెడీ చేయాలి అనేది ఒక ఐడియా తీసుకొని దాని మీద లైన్స్ అయితే వేసుకున్నారన్నమాట అంటే లైక్ బ్లాక్ కలర్ లైన్స్ ఒక నోట్బుక్ లాగా హిందీ నోట్స్ ఎట్లా కనిపిస్తుందో సో సేమ్ ఆ విధంగా అయితే ఆ రూల్స్ ఆ లైన్స్ అయితే వేసారన్నమాట స్వామివారి వెనకాల మీరు చూడొచ్చు అండ్ మన మూషిక రాజాకి వచ్చేసి ఆర్నమెంట్స్ అన్నీ గోల్డెన్ కలర్ వేసారు అండ్ అట్లనే చేతిలో ఉన్న లడ్డు కలర్ కూడా కొంచెం చేంజ్ అయిందనమాట నిన్న వైట్ ఉండే ఇవాళ కొంచెం యెల్లో కలర్ అయితే వచ్చేసిందనమాట అది ఇక్కడ అప్డేట్ అండ్ వెనకాల అయితే గ్రంథంకి అయితే వర్క్ అయితే స్టార్ట్ చేసిర్రు మొత్తం వైట్ కలర్ వేసి అండ్ దాని పైన నుంచి బ్లాక్ కలర్ లైన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి అన్నమాట ఇంకా అక్షరాలు ఏమైనా రాస్తారా లేదా అనేది రేపు అప్డేట్లో అయితే మనం చూద్దాము అండ్ ఇక్కడ మీకైతే కనిపిస్తుంది కదా సో ఇంతవరకు అయితే ఇవాళ గణేష్ మండపం దగ్గర ఉన్న మొత్తం అప్డేట్స్ అన్నమాట అండ్ గణేషుని మండపంకి మనం వెళ్ళిపోదాం నెక్స్ట్ రైట్ సైడ్ మండపంకి రైట్ సైడ్ మండపంలో శ్రీ పంచముఖ లక్ష్మీ నరసింహస్వామి అయితే మనకు కనిపిస్తుంది కదా సో అక్కడ ఏమేమి అప్డేట్స్ ఉన్నాయో చూద్దాం దానికన్నా ముందు ఇక చూసుకుంటే అసలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి పాదాల దగ్గర ఫోటోలు అయితే తీసుకుంటున్నారన్నమాట యూట్యూబర్స్ మీడియా వాళ్ళే చాలామంది ఉన్నారు అనుకుంటే అసలు చూసి దర్శించుకొని అట్లనే ఫోటోలు దిగే వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు చూడండి ఎంత డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్గా సరస్వతి దేవి దగ్గర వరాహిదేవి దగ్గర స్వామివారి పాదాల దగ్గర ఫోటోలు అయితే తీసుకుంటున్నారు అన్నమాట వీడియో కాల్ చేసి కూడా చూపిస్తున్నారు ఇది గణేశుడు ఎట్లా ఉన్నది ఎంత నీట్గా డిజైన్ వర్క్ అయితే ఉంది అనేసి వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు యూట్యూబర్స్ లాగా కాల్లో మాట్లాడే వాళ్ళతో అంత నీట్గా చాలా అద్భుతంగా అయితే డిజైన్ వర్క్ అయితే వేసారు గణేశుడికి మొత్తం అంటే అన్ని కలర్స్ యాడ్ చేసేవారికి చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది అన్నమాట పాదాల దగ్గర అండ్ వరాహిదేవి దగ్గర కూడా పీఠంకి అండ్ పీఠం సైడ్లకు కూడా చూసుకుంటే గోల్డెన్ కలర్ అయితే మొత్తం యాడ్ చేసారు నెక్స్ట్ వెళ్ళిపోదాం మనము శ్రీ పంచముఖ లక్ష్మీ నరసింహ స్వామి దగ్గరికి అక్కడ ఏమేమి అప్డేట్స్ ఉన్నాయో చూసేద్దాము శ్రీ పంచముఖ లక్ష్మీ నరసింహ స్వామి ఇక్కడ ఏంటంటే ఖైరతాబాద్ గణేశుడికి ఫస్ట్ మనం దర్శించుకునేది ఇదే అన్నమాట రైట్ సైడ్లో ఉంటుంది సో లక్ష్మీ నరసింహస్వామి దర్శనం తర్వాతనే గణేశుడి దర్శనం అయితే వస్తుంది అన్నమాట మనకి సో పంచముఖ లక్ష్మీ నరసింహస్వామికి ఐదు ముఖాలకి ఐదు మొత్తం తలగాయలకు కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అన్నమాట బ్లూ బ్రౌన్ ఆరెంజ్ గ్రీన్ వైలెట్ అనేసి మొత్తం డిఫరెంట్ కలర్స్ అయితే వేసేసారు అండ్ ఇది ఆల్రెడీ మీకు చెప్పిన అండ్ దాని మీద నుంచి కూడా డబల్ కలర్స్ వేసారు ట్రిబుల్ కలర్స్ కూడా వేసారు అన్నమాట ఆ గడ్డంకి చూసుకుంటే మీకే అర్థమవుతుంది చూడండి ఆ గడ్డం దగ్గర యెల్లో కలర్ ఆరెంజ్ కలర్ బ్రౌన్ కలర్ సో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే యాడ్ చేసారు అండ్ ఒకటే కలర్ అయితే కనిపించలేదు అండ్ పైన కిరీటం దగ్గర కనిపిస్తుంది కదా మీకు ఆ కిరీటంకి ఇవాళ
ఇవాళ మార్నింగ్ అప్డేట్ అన్నమాట. ఇది కిరీటం దగ్గర వైట్ కుందన్స్ లాగా వైట్ పెయింట్ వేసిర్రు, అండ్ అట్లనే గ్రీన్ కలర్, రెడ్ కలర్, పింక్ కలర్, బ్లూ కలర్ ఇవన్నీ కూడా యాడ్ చేశారు అన్నమాట. నరసింహస్వామికి మాత్రమే కాదు మన లక్ష్మీదేవికి కూడా కిరీటం వర్క్ ఉంది కదా, సో ఆ కిరీటం వర్క్ చూడండి. ఆ కిరీటం డిజైన్ ఎట్లా ఉందో ఆ డిజైన్కి తగ్గట్టుగా పెయింటింగ్ అయితే వేసిరు అన్నమాట. ఈ పెయింటింగ్ అంతా కూడా సత్య ఆర్ట్స్ వాళ్ళైతే వేసిరు, కాకినాడ టీమ్ మెంబర్స్ మొత్తం కూడా. అండ్ మన లక్ష్మీదేవికి అయితే ఆర్నమెంట్స్ అన్నీ కూడా, అంటే లక్ష్మీదేవికి మాత్రమే కాదు మన లక్ష్మీ నరసింహస్వామి ఇద్దరికీ కూడా మనం అన్ని ఆర్నమెంట్స్ ఏమైతే కనిపిస్తున్నాయో, దండ, వడ్డానము, పట్టీలు, మెట్టెలు, జుంకీలు, గాజులు, ఉంగరాలు అన్నీ కూడా మనం చూసుకోవచ్చు. అన్నీ కూడా ఓన్లీ గోల్డెన్ కలర్ మాత్రమే కాదు, బ్లూ కలర్, రెడ్ కలర్, పింక్ కలర్, గ్రీన్ కలర్ అనేది చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఆ అన్ని ఆర్నమెంట్స్ మీద అయితే యాడ్ చేసారన్నమాట. అండ్ అట్లనే బ్లౌజ్ శారీ డిజైన్, అట్లనే బ్లౌజ్ డిజైన్ అయితే మీకు చూపించిన కదా, సో అది నిన్నటి అప్డేట్. శారీ మీద ఉన్న డిజైన్ అయితే నిన్నటి అప్డేటే, కానీ ఆర్నమెంట్స్ మీద ఉన్న డిజైన్ వరకు అయితే ఇవాళ మార్నింగ్ చేసిన అప్డేటే. అండ్ అట్లనే లక్ష్మీదేవి చేయి మీద, నరసింహస్వామి చేయి మీద కూడా మెహందీ డిజైన్ వరకు అయితే వేసారు, అది కూడా ఇవాళ అప్డేటే అనమాట. అండ్ మనం ఇక్కడ నుంచి చూసుకుంటే కొంచెంలో కొంచెం అయితే మనకు కనిపిస్తుంది ఖైరతాబాద్ బడా గణేష్ది ఆశీర్వదించే చెయ్యి అయితే ఓం సింబల్తో అయితే మనకు కనిపిస్తుంది అనమాట. అండ్ అన్ని గణేషుడికి కూడా అన్ని ఆర్నమెంట్స్, దండ, వడ్డానము అన్నీ కూడా అంటే గోల్డ్ కలర్ మాత్రమే కాదు డిఫరెంట్ కలర్స్ కూడా యాడ్ చేశారు అనమాట. ఇదైతే మనకి కనిపిస్తుందే నేను చెప్తున్నా. అండ్ గ్రంథం అయితే ఒక బుక్ లాగా కనిపిస్తుంది చూడండి, అది పెయింట్ వర్కే, సో ఒక బుక్ లాగా ఒక సైడ్ నుంచి చూసుకుంటే అయితే బుక్ లాగా అయితే కనిపిస్తుంది. అండ్ అట్లనే ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి దగ్గర ఇంకో అప్డేట్స్ ఏంటంటే మనకి బ్యాక్ సైడ్ ఉంది కదా అదంతా కొండలు అని చెప్పిన కదా, సో కొండలు అండ్ గడ్డి మాత్రమే కనిపించింది. ఇప్పుడు చూసుకుంటే అక్కడ చెట్లు లాగా కనిపిస్తున్నాయి చూడండి, అండ్ అక్కడ యెల్లో కలర్, లైట్ గ్రీన్ కలర్ పింక్ కలర్, డార్క్ పింక్, లైట్ పింక్, లైట్ గ్రీన్ అని చెప్పి చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే యూస్ చేసి అక్కడ పూల చెట్లు ఉన్న విధంగా పెయింట్ వర్క్ అయితే చేసారు అన్నమాట. సో ఇదంతా పెయింటే డిజైన్, అంటే మట్టితో చేసింది కాదు, మట్టితోనే జస్ట్ కొండలు ఉన్న విధంగా అయితే చేసారు. అండ్ ఈ పెయింటర్స్ ఏం చేశారంటే అది చెట్లు లాగా ఒక పూల చెట్లు ఉన్నట్టుగా డిజైన్ వర్క్ అయితే చేశారు అన్నమాట. ఇక్కడ సైడ్కి మనకు కనిపిస్తుంది కదా, సో ఇది ఒక సైడ్ మాత్రమే కాదు మనం చుట్టుపక్కల కూడా చూసుకోవచ్చు, అంటే బ్యాక్ సైడ్ కూడా, రైట్ సైడ్ నుంచి వెళ్ళి బ్యాక్ సైడ్ తర్వాత మనం ఇక్కడ చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ కూడా కొండలు అట్లనే పూల చెట్లు అయితే కనిపిస్తున్నాయి. ఓకేనా, సో ఇదంతా ఈ డిజైన్ వర్క్ అంతా కూడా ఇవాళ మార్నింగ్ అప్డేటే. అండ్ అట్లనే కింద ఏమంటారు బేస్ ఉంది కదా, ఆ బేస్ మీద వచ్చేసి గ్రీన్ కలర్ అయితే ప్లేస్ చేశారు అన్నమాట. అండ్ గ్రీన్ కలర్ ఇవాళనే పెట్టిరు, అండ్ ఆ చెట్ల వర్క్ కూడా ఇవాళదే. అండ్ అట్లనే స్వామివారి శాల్వ వచ్చేసి గ్రీన్ కలర్ అని చెప్పిన కదా, సో గ్రీన్ కలర్ అండ్ అట్లనే విత్ గోల్డెన్ బార్డర్ కదా, సో గోల్డెన్ బార్డర్తో పాటు ఆ బార్డర్కి పింక్ కలర్తోనైతే మళ్ళీ బార్డర్ అయితే వేసారు అన్నమాట శాల్వకి. ఇక్కడ నుంచి మీకు క్లియర్గానే కనిపిస్తుంది అనుకుంటాం. సో ఇదే అన్నమాట లక్ష్మీ నరసింహస్వామి దగ్గర ఉన్న అప్డేట్. అండ్ కింద మొత్తం అంటే బేస్కి కింద ఫ్రంట్ సైడ్ ఏమో వైట్ పెయింట్ వేసారు, అండ్ పైన నుంచి చూసుకుంటే మనము గ్రీన్ కలర్తో అయితే వేసేసారు అన్నమాట. గణేశుడి దగ్గర అయితే బేస్ ఫ్రంట్ సైడ్ అండ్ అప్పర్ పార్ట్ ఉంటుంది అదంతా కూడా బ్రౌన్ కలర్ వేసారు, అండ్ సైడ్కి వచ్చేసి గంధం కలర్ అయితే కనిపిస్తుంది. ఇందులో వైట్ కనిపిస్తుంది కానీ అది గంధం కలర్ అన్నమాట. అండ్ లక్ష్మీ నరసింహస్వామి దగ్గర వచ్చేసి గ్రీన్ కలర్ అయితే యాడ్ చేసారు. అండ్ ఇక్కడ కొంతమంది అన్నవాళ్ళు, అంకుల్ వాళ్ళు అయితే కనిపిస్తున్నారు కదా, సో వాళ్ళందరూ కూడా గణేష్ ఉత్సవ కమిటీ మెంబర్సే అనమాట. సో వీళ్ళందరూ కూడా ఎక్కువ శాతం ఇక్కడే ఉండి అన్నకి, రాజ్కుమార్ అన్నకి హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. ఎక్కువసేపు అయితే ఇక్కడనే కనిపిస్తుంది మనకి, అంటే మీటింగ్స్ అయితే గణేషుని గురించే ఉంటాయన్నమాట ఎక్కువ, మ్యాటర్ అయితే దాని గురించి మాట్లాడుతూ ఉంటారనమాట, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అవన్నీ తెలుసుకుంటారు. సో ఇది పంచముఖ లక్ష్మీ నరసింహస్వామి దగ్గర ఉన్న అప్డేట్. నెక్స్ట్ వెళ్ళిపోదాం శ్రీ వీరభద్రస్వామి దగ్గరికి, అక్కడ ఏమేమి అప్డేట్స్ ఉన్నాయో చూసుకుందాం. ఇది శ్రీ వీరభద్రస్వామి ఖైరతాబాద్ బడా గణేష్కి ఎగ్జాక్ట్గా లెఫ్ట్ సైడ్ మండపం అన్నమాట. గణేషుని దర్శనం తర్వాతనే మనకు వచ్చేది శ్రీ వీరభద్రస్వామి అన్నమాట. సో ఇక్కడ చూసుకున్న ఇక్కడ వర్క్ వచ్చేసి స్వామివారి కిరీటం వచ్చేసి గ్రీన్ కలర్, రెడ్ కలర్తో అయితే మొత్తం
కుందన్స్ తోనైతే ఫిల్ చేశారు అన్నమాట. అంటే కుందన్స్ కాదు, కుందన్స్ లాగా డిజైన్ వర్క్ అయితే చేశారు. ఐ మీన్ పెయింట్ వర్క్ ఆ వైట్ కలర్, ఆ వైట్ కలర్ పెట్టేవరకు కుందన్స్ లాగానే ఉంది. నాకు కుందన్స్ అనే వస్తుంది, అది పెయింట్ అని వస్తలేదు. సో అంత అద్భుతంగా అయితే పెయింట్ వర్క్ అయితే చేశారు. అండ్ స్వామివారి కండ్లు అట్లానే నామాలు ఉన్నాయి కదా, సో ఆ మూడు నామాలు చాలా అద్భుతంగా కనిపిస్తుంది. స్వామివారు ఆ మీసం బ్లాక్ కలర్ పెట్టేవరకు గంభీరంగా చాలా బాగుంది. స్వామివారు అయితే చాలా అద్భుతంగా పెయింట్ చేసిర్రు. అండ్ స్వామివారి ఆభరణాలకి కూడా చూసుకుంటే మీకే అర్థమవుతుంది. ఇక్కడ పాదాల దగ్గర కూడా చూడండి, గ్రీన్ కలర్ రెడ్ కలర్ యాడ్ చేసి దాన్ని ఇంకా అట్రాక్టివ్గా అయితే చేసిరన్నమాట. అండ్ పీఠం డిజైన్ వచ్చేసి ఫోర్ డిఫరెంట్ లేయర్స్కి అయితే డిఫరెంట్ వర్క్ అయితే కనిపిస్తుంది. అండ్ అట్లనే బ్యాక్ సైడ్ మొత్తం కొండలు ఉన్నాయి కదా, అక్కడ మీకు చూపిస్తే చెట్లు అట్లనే గ్రాస్ ఇవే ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, అంటే పింక్ కలర్ కూడా యాడ్ చేసి పూల చెట్లు లాగా, పూల చెట్లే అక్కడ ఉన్న విధంగా అయితే డిజైన్ పెయింట్ వర్క్ అయితే వేసిర్రు. అండ్ మొత్తం కూడా అంటే బ్యాక్ సైడ్ మొత్తం కూడా అట్లనే వేసారు అన్నమాట. జస్ట్ ఇక్కడనే కాదు, రైట్ సైడ్ అనే కాదు, రైట్ సైడ్, బ్యాక్ సైడ్, లెఫ్ట్ సైడ్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. సో కొండలు, కొండల మధ్య చెట్లు, చెట్లు కూడా పూల చెట్లు అన్నమాట. పింక్ కలర్ పూలు అయితే కనిపిస్తున్నాయి. అంటే లైక్ లైట్ పింక్, డార్క్ పింక్, కొద్దిగా వైట్, అట్లా అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే వేసారు. సో అది పూల చెట్లు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ కింద బేస్ వచ్చేసి గ్రీన్ కలర్ పెయింట్ అయితే వేసారు. అండ్ ఆ బేస్కి ఫ్రంట్ సైడ్ ఉంటుంది కదా, బేస్ ఫ్రంట్ సైడ్ బ్రౌన్ కలర్ సగం అయితే వేసారు, ఇంకా కొంచెం అయితే వేయాలి, ఇక్కడ మిగిలిపోయింది కొద్దిగా. అండ్ ఇది వీరభద్ర స్వామి దగ్గర ఉన్న అప్డేట్. స్వామివారి పంచ బార్డర్ కూడా రెడ్ కలర్తో అయితే ఫిల్ చేసేసారు. అండ్ ఆర్నమెంట్స్కి కూడా రెడ్ కలర్, గ్రీన్ కలర్, వైట్ కలర్ కుందన్స్ పెట్టినట్టుగా పెయింట్ వర్క్ అయితే వేసారు అనమాట. సో ఈ పెయింటర్స్ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్. సో ఇక్కడ చూసుకుంటే గ్రంథం కూడా చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుంది. ఆ బుక్ అంటే బుక్ అనాలా గ్రంథం అనాలా అర్థమవుతలే, నాకు ఇంతకుముందు గ్రంథం అనాలి అన్నారు, అంటే గ్రంథంని నేను చూడలేదు కదా, సో బుక్ అనాలి అని అయితే అనిపిస్తుంది. బట్ బుక్ అనొద్దంట, వాళ్ళు చెప్పింది మనం వినాలి కాబట్టి, అది బుక్ కాదు గ్రంథమే. సో గ్రంథం అయితే అది పేజెస్ పేజెస్గా చాలా నీట్గా అయితే పెయింట్ వర్క్ అయితే చేసారు అన్నమాట. అండ్ ఇంకొక మంచి అప్డేట్ ఏంటంటే మీకు స్వామివారికి కండ్లు, అంటే కండ్లు మొత్తం డిజైన్ వర్క్ చేసిర్రు. కాకపోతే కండ్లను పెడతారు కదా, వైట్ కలర్ పెయింట్ వేస్తారు కదా, సో ఆ వైట్ కలర్ పెయింట్ అయితే వేస్తారనమాట. అది రేపు ఈవినింగ్ అయితే స్టార్ట్ చేస్తాము 4 o'clock అని అయితే చెప్పారన్నమాట. సో రేపు ఈవినింగ్ 4 to 6 మధ్యలో కళ్ళకి వైట్ కలర్ డాట్స్ అనేది పెడతారనమాట. సో అది మేబీ లైవ్ తీయడానికి ట్రై చేస్తాం, ఖచ్చితంగా లైవ్ అని అయితే చెప్పను, బట్ వీడియో అయితే ఖచ్చితంగా తీస్తాం, మీకోసం పర్మిషన్ అయితే అడుగుతా. అండ్ ఇది అప్డేట్ అనమాట. రేపటి అప్డేట్లో కొంచెం అప్డేట్ అయితే నేను మీకు చూపిస్తున్నా, వినిపిస్తున్నా. అండ్ సరస్వతి దేవిలో వీణ చూడండి, ఇది అంటే సేమ్ వీణ పెట్టినట్టుగానే వేసారు, ఇంకా దాని మీద కూడా కొంచెం వర్క్ అయితే వేసారు, అందుకే మళ్ళీ వీణను మీకు చూపిస్తున్నాం. అండ్ ఒకసారి స్వామివారి పాదాలను చూద్దాం, ఇంకా వీడియో ఎండ్ చేసేద్దాము. అండ్ స్వామివారి పాదాలు, అండ్ ఒకసారి మీరందరూ చెప్పండి, జై బోలో ఖైరతాబాద్ బడ గణేష్ మహారాజ్కి జై. అండ్ అప్డేట్స్ అన్నీ ఇవే అన్నమాట. ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే మీకు అప్డేట్ చేస్తూ ఉంటాం. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్. నా నైట్ అప్డేట్ కోసం అయితే చాలామంది ఎదురు చూస్తున్నారు, సో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అన్నమాట. అందరికీ బాయ్ బాయ్, జై గణేష, థ్యాంక్ యూ సో మచ్. వాన పడ్డది కాబట్టి క్లోజ్ చేసిర్రు పైన, అందుకే చూపిస్తలేను, వాన లేనప్పుడు మొత్తం అయితే చూపిస్తాను ఓకేనా, ఖచ్చితంగా. అండ్ బాయ్ బాయ్ అందరికీ, శుభరాత్రి.